ఓన్లీ చెక్కిపల్లి నాన్నకి నిన్న ఎమ్మెల్యే వచ్చినాడు శంకర్ నాన్న వచ్చింటే నా 15 ఏళ్ళు అయింది నా భర్త చచ్చింది 200 నుంచి పింఛన్ వస్తాను నేను అట్లా అది ప్రభుత్వం వచ్చేది పింఛన్ తీసాను సంవత్సరమైంది పింఛన్ తీసి దానికి సారాన్ని ముందరకు పోయినా నిన్న సారాన్ని ముందరకు పోయింటే కనీసం మాట్లాడిన కూడా మాట్లాడలే కనీసం నా కళ్ళు కూడా చూడలే చూసుకోకుండా దొబ్బుకొని వెళ్ళిపోతాను దొబ్బుకొని వెళ్ళిపోయాక నాకు కడుపు గాలింది నేను తిట్టిన తిట్టిన దానికి నిన్న చెట్టిపల్లిలో జరిగింది సంఘటనకి రాత్రి ఈడ నేను కూలికి వచ్చిన దానికి ఈడ మందు పెట్టి నన్ను ఇసిచ్చి కానిస్టేబుల్ చిన్నప్పను లింగని ఎసై వచ్చి ఇద్దరు వచ్చి నీదేనమ్మా మందు అనేసి పిలుచుకొని పోయి స్టేషన్లో ఓప్టిమ్ పెట్టేమ్మా నువ్వు పెట్టే పెట్టాలని ఓప్టిమ్ పెట్టించుకొని పంపించిన నేను పూలు చేసుకుంటే దానికి బలంతం చేస్తాను నువ్వు చెప్పమ్మా నువ్వు నీదే కదా మందు ఒప్పుకో అని చెప్పిందానికి సార్ నాది కాదు కానే కాదు అనేసి ఒప్పుకొని కూడా పెట్టించుకున్నాడు నీదైతే కానీ నువ్వు స్టేషన్కి రావాలా నువ్వు జైలుకి పోవాలా అని చెప్పి ఒప్పుకొని పెట్టించుకొని పంపించాడు ఎమ్మెల్యే అంటే నేనేమన్నా కాదు తిట్టలను తిట్టలేదు కదా తిట్టలను తిట్టిందే నా తప్పు అవునమ్మా ఎమ్మెల్యే అని చెప్పేసి నా విషయం గురించి ఏమైనా మాట్లాడారా పోలీసులు పోలీసులు ఆ మాట అన్నారు కాదమ్మా నిన్న జరిగింది సంఘటనకి నువ్వు ఎమ్మెల్యేకి తిట్టినావు కరెక్టే నేను తిట్టాను ఖచ్చితమే నువ్వు ఏం నాకు మాట్లాడేది దానికి నేను ఇప్పుడు నిన్న తిట్టానని ఇప్పుడు మందు చిక్కిందని నువ్వు కేసుని పిలుచుకొచ్చినావు సార్ అని ఆ మాటకి అవునమ్మా నేను నీదే చెట్టిపల్లి నా చెట్టిపల్లిలో చిక్కులే నాకు పని దగ్గర ఎవరు పెట్టినా నాకు తెలుసా ఏమన్నా నీదే అనేసి నువ్వు పెట్టినావు అని నన్ను తోడుకుపోయినా బైరాపురం సచివాలయంలో నేను పనిచేస్తాను ఇది నా ఎన్నకంటే కూలోళ్ళు 10 మంది ఉన్నారు వాళ్ళకి వంట చేసి పెట్టకి వాళ్ళ కూలోళ్ళ దగ్గర నేను ఉంటాను మా ఆయప అయితే ఉండడు ఆయప ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాడు నేనే కూలోళ్ళు చూసుకుని నేనే ఉంటాను అట్లా దానికి వచ్చి లేడీస్ కానిస్టేబుల్ ఆయన పేరు సౌందర్య పల్లాపకు నా 7 గంటలకు వచ్చింది అది 1 గంట వరకు నా దగ్గరికే ఉంది మళ్ళీ ఆయమే పిలుచుకొని పోయింది నాకు ఎస్ఐ చెప్పినాడు ఆల్రెడీ చూడమ్మా నీ కానీ ఉంటే కానీ నేను ఖచ్చితంగా చర్యలు తీసుకొని నీకు ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను అని చెప్పారు కేసు నమోదు చేయలేదు నా ఫోన్ నంబర్ నా బిడ్డ ఫోన్ నంబరు నా ఒప్పిన పెట్టుకున్నాను నా బిడ్డతో సైన్ పెట్టించుకున్నాను ఒప్పితం పెట్టించుకున్నాడు కూడా ఆల్రెడీ